హైకోర్టు తీర్పు ఎఫెక్ట్. ఇప్పటం టూర్పై పవన్ యూటర్న్. ఏపీలో ఈ మధ్యకాలంలో ఇప్పటం గ్రామం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్ అడగానే స్థలం ఇవ్వడం దగ్గర నుంచి హైకోర్టులో గ్రామస్తులు పెట్టించుకున్న చివాట్ల వరకు అన్ని సంచలనాలే. దీంతో ఇప్పటం గ్రామానికి అండగా నిలవాలని గతంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో పవన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగడతారని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామం గతంలో వేదికైంది. అప్పటి నుంచి ఇప్పటంతో పవన్ కళ్యాణ్ బంధం పెనవేసుకుపోయింది. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ 50 లక్షల సాయం ప్రకటించడం, దాన్ని సీఆర్డీఏ ఖాతాలో జమ చేయమని అధికారులు ఒత్తిడి చేయడం, ఆ ప్రతిపాదనను గ్రామస్తులు తిరస్కరించడం, చివరికి గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేత, నోటీసులు ఇవ్వలేదని హైకోర్టులో గ్రామస్తుల పిటిషన్లు, నోటీసులు ఇచ్చినట్లు అధికారులు హైకోర్టుకు చెప్పడం, ఆగ్రహంతో హైకోర్టు జరిమానా విధించడం, ఆలోపు కూల్చివేత బాధితులకు పవన్ 1 లక్ష రూపాయల సాయం ప్రకటించడం, ఇప్పుడు చెల్లింపు, ఇలా ప్రతిదీ ఒక ట్విస్టే. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపట్టినా ఆ విషయాన్ని దాచి గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు కూల్చివేతలు ఆపివేసింది. చివరికి విషయం బయటపడడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషనర్లకు 1 లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది. దీంతో ఇప్పటం గ్రామస్తులకు అప్పటి వరకు లభించిన సానుభూతి కాస్త ఆవిరైంది. ఇప్పుడు ఇప్పటం వైపు వెళ్లేందుకు జనసేనే కాదు ఇతర రాజకీయ పార్టీ నేతలు సైతం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటం గ్రామంలో కూల్చివేతల వ్యవహారంపై వెంటనే స్పందించి అక్కడికి వెళ్లిన జనసేనని పవన్ కళ్యాణ్ గ్రామస్తులకు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. అలాగే బాధితులకు 1 లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తారని కూడా ప్రకటించారు. ఆదివారం ఇప్పటం వెళ్లి గ్రామంలోనే బాధితులకు చెక్కులు పంపిణీ చేయాలని భావించారు. కానీ హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రూటు మార్చుకోక తప్పలేదు. ఇప్పటం గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టును తప్పుదోవ పట్టించే ఉండడంతో వాటిని కొట్టివేసింది. అదే సమయంలో ఇప్పటం గ్రామంలో పర్యటనకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ కూడా దాన్ని విరమించుకున్నారు. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటంలో పర్యటిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భావనతో పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్లడానికి బదులు మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి బాధితులను పిలిచి 1 లక్ష రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తద్వారా గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సాయం చేసినట్లు ఉంటుందని, ఇప్పటం వెళ్లకుండానే బాధితులకు ఊరట కలిగించినట్లు అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.